తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియాలంటే నిర్మాత దానయ్య దేని స్థితిని చూడాల్సిందే. ప్రపంచం మొత్తం ఆస్కర్ వైపు చూస్తోంది. ఇండియా మొత్తం నాటు నాటికి అవార్డు వస్తుందా రాదా అని టెన్షన్ పడుతోంది. కానీ ట్రిపులర్ నిర్మాత దానయ్య గురించి మాత్రం పట్టించుకున్నవాడే లేడు. పాపం దానయ్య హైదరాబాద్ లోనే తన ఇంట్లో అందరిలాగే ఆస్కార్ వేడుక చూస్తూ ఏడవలేక నవ్వుతూ చప్పట్లు కొట్టేశాడు. అసలు దానయ్య అనేవాడు ట్రిపుల్ ఆర్ నిర్మాత అనే విషయమే ఎవరికీ గుర్తులేదు. అలా చేసేశాడు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మొదటి నుంచి దానయ్యది ప్రేక్షక పాత్రే. డబ్బులు ఇవ్వడం వరకే దానయ్య. ఎక్కడ అతనికి క్రెడిట్ రానివ్వలేదు రాజమౌళి. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రెస్ మీట్లు అన్ని రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మైమే. డబ్బులు మాత్రం దానయ్యవే. సినిమా హిట్ అయ్యాక దానయ్యని పూర్తిగా అంతర్ధానం చేసేశారు. ఇంటర్నేషనల్, నేషనల్ ప్రమోషన్స్ లో పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఇతర అవార్డ్స్ ప్రమోషన్స్ లో దానయ్య అనే వ్యక్తి ఊసేలేదు. నిర్మాత దానయ్య కూడా నాకు ఎందుకు వచ్చిన పెంటా అనుకున్నారేమో మరి.